ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. గుండె ఆరోగ్యానికి, మెదడు ఆరోగ్యానికి, యాంటీ ఏజింగ్ రక్షణ వ్యవస్థకి, మరి శరీరానికి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేది ఇలాంటి లాభాల కొరకు ప్రతినిత్యం మనకి కావాలి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అంటే అందరికీ ఇది మంచి కొవ్వు అని తెలుసు. ఇది పుష్కలంగా అందితే కాస్త గుండె జబ్బులు రావు అని చాలామంది భావిస్తూ ఉంటారు. గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది అనేది. మరి ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చేపల్లోనే పుష్కలంగా ఉంటుంది కాబట్టి వెజిటేరియన్లో ఎక్కువ ఉండదు. ఫిష్ నేను అందుకు తింటానండి, ఒమేగా 3 బాగా ఉంటుంది కానీ చాలామంది అంటూ ఉంటారు, మనం వింటూ ఉంటాం. మరి వాస్తవంగా అసలు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ ఎంత కావాలి, ఏ ఫిష్లో ఎంత ఉంటుంది, మటన్లో చికెన్లో అసలు ఉంటుందా, ఉంటే ఏ పార్ట్లో ఉంటుంది, ఈ విషయాలన్నీ మీకు మొట్టమొదటిసారిగా కాస్త క్లియర్గా ఇద్దాం అనుకుంటున్నాం. మన బాడీకి ముఖ్యంగా వయసుకు తగ్గట్టు ఒమేగా 3 అవసరం ఉంటుంది. 9 సంవత్సరాల వయసులోపు పిల్లలకి 0.9 గ్రామ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ సరిపోతుంది, అంటే 900 మిల్లీగ్రామ్ సరిపోతుంది అన్నమాట. 9-10 ఏళ్ల వయసు నుంచి 13 ఏళ్ల వయసు వరకు పిల్లల్ని తీసుకుంటే 1.2 గ్రామ్ ఒమేగా 3 కావాలి. 14 ఏళ్ల వయసు నుంచి ఇక పెద్ద వయసు వారి వరకు, ముసలవారి వరకు 1.6 గ్రామ్ ఒమేగా 3 కావాలి. గర్భిణీలకైతే 1.4 గ్రామ్ ఒమేగా ఫ్యాట్ కావాలి. బాలింతలకు 1.3 గ్రామ్. ఇవి మన బాడీకి ఏజ్కి తగ్గట్టుగా అవసరమైన ఒమేగా 3 లెక్కలు. మరి మనం ఆహారం ద్వారా ఎలా సంపాదించుకోవచ్చు? మరి నాన్ వెజిటేరియన్ తినేవారు ఎక్కువ ఉన్నారు, ముఖ్యంగా చేపలు మంచిదంటారు. ఇక్కడ మీకు ఒక విషయం చూసుకుంటే మటన్తో చికెన్తో పోలిస్తే చేప మంచిదంటారు, కాఫీతో పోలిస్తే టీ మంచిదంటారు, విస్కీతో పోలిస్తే బీరు మంచిదంటారు. ఇది మీకు బాగా అర్థమైంది అప్పుడు. మరి మటన్ చికెన్తో పోలిస్తే చేపలు ఎందుకు మంచిదంటారంటే చేపల్లో ఒమేగా 3 ఉండబట్టి మంచిది అని అంటుంటారు కదా. మరి ఏ చేపల్ని ఎంతెంత ఉంటుందో ఒమేగా చూడాలనుకుంటే 100 గ్రాములు పదార్థం ఏదైనా సరే, ప్రతిసారినే 100 గ్రాములు అని చెప్పను, ఏ వెరైటీ చెప్పినా 100 గ్రాములు తూకం, అందులో ఎంతెంత ఉంటుంది అని ఒకసారి చూద్దాం. బొచ్చ చేప 0.3 మిల్లీగ్రామ్స్, అంటే చాలా తక్కువ ఉంది బొచ్చలో. బొమ్మిడాలు 112 మిల్లీగ్రాములు. జల్లలు క్యాట్ఫిష్ 163 మిల్లీగ్రామ్స్. మోసు చేప 370 మిల్లీగ్రాములు. బంగారు తీగ 26 మిల్లీగ్రాములు. పులస కాస్ట్లీ చేప, ఈ పులస 313 మిల్లీగ్రాములు. వాలుగ చేప 98 మిల్లీగ్రామ్స్. మామూలుగా మనకి పీతలు దొరుకుతుంటాయి కదా, మామూలు నీళ్ళల్లో దొరికే పీతలకి తీయటి నీళ్ళల్లో దొరికే పీతల్లో ఒమేగా ఉండదండి, కానీ సముద్ర పీతలో ఒమేగా ఉంటుంది. ఎంత అంటే 2.4 మిల్లీగ్రామ్స్. రొయ్యలు 2 మిల్లీగ్రామ్స్. అందుకని పీతల్లోనూ రొయ్యల్లోనూ తక్కువ ఉంది బాగా. మటన్ 0.003 మిల్లీగ్రామ్స్, అంటే లేనట్టు చెప్పుకోవాలి. చికెన్ 0.03 మిల్లీగ్రామ్స్, ఇది కూడా లేనట్టు చెప్పుకోవాలి. మామూలుగా మనం అట మటన్ చికెన్ తింటే దాని ద్వారా రాదు, కానీ ఇందులో చికెన్ కానీ మటన్ కానీ, అంటే కోడి కానీ మేక కానీ లివర్ తీసుకున్న లివర్ని తింటే మాత్రం ఇందులో ఉంది. కోడి యొక్క లివర్లో 100 గ్రాములు తీసుకుంటే 120 మిల్లీగ్రాములు ఒమేగా 3 ఉంది. మటన్ లివర్ తీసుకుంటే, అంటే మేక లివర్, 138 మిల్లీగ్రాములు ఉంది. అందుకని చాలామంది ఇట్లాంటి వాటిని బాగా తింటుంటారు కాబట్టి మీకు దేని ద్వారా ఎంత వస్తుంది అనేది ఇవ్వటం జరిగింది. ఇక కొంతమంది రేరుగా వాడే విషయాలు నేను కొన్ని చెప్తాను. కొన్ని చేపల విషయాల్లో మప 25 మిల్లీగ్రాములు, షార్క్ స్వరచేప 3 మిల్లీగ్రాములు, రాణి చేప 64 మిల్లీగ్రాములు, చండువ 37 మిల్లీగ్రాములు, పండుగబ్బ 0, అసలు ఉండదు. ఇలాంటి వాటిలో ఇంతంత మిల్లీగ్రాముల్లో మాత్రమే తక్కువ మోతాదులో ఉంది. అదే నేను శాకాహారంలో కూడా ఒమేగా 3 పుష్కలంగా ఉంటుంది, చేపలు తినక్కర్లేదని చెప్తుంటా కదండి. వాల్నట్స్,
8710 మిల్లీగ్రాములు అంటే అంత ఎక్కువ ఉంటుందో చూడండి. అట్లాగే హెంప్ సీడ్స్ 8680 మిల్లీగ్రాములు చాలా ఎక్కువ. అవిసె గింజలు ఫ్లాక్స్ సీడ్స్ 12956 మిల్లీగ్రాములు. అందుకని శాకాహారం తినేవారికి ఒమేగా వెళ్ళదనుకుంటారేమో, ఎంత ఎక్కువ వెళుతుందో ఆలోచించుకోండి. 5-6 వాల్నట్స్ తిన్నా డే మొత్తానికి కావాల్సిన ఒమేగా వెళ్ళిపోతుంది. 4 వాల్నట్స్ తిన్నా, ఇంత అవిసె గింజల కారపొడి కొట్టుకుని మీరు వేసుకున్నా మీకు వెళ్ళిపోతుంది. హెంప్ సీడ్స్ జనపనార విత్తనాలు ఇంత తిన్నా చాలు. అంటే తక్కువలో ఎక్కువ, తక్కువ ఖర్చులు ఎక్కువ పోషకాలు వస్తాయి. కానీ చేపల్లో వచ్చే ఒమేగా కంటే ప్లాంట్స్ ద్వారా వచ్చే ఒమేగా చాలా ఎక్కువ ఫలితాలు ఉంటాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే చేపల ద్వారా వచ్చే, యానిమల్ ప్రొడక్ట్స్ ద్వారా వచ్చే ఒమేగా ఓన్లీ బ్రెయిన్కే ఎక్కువ ఉపయోగపడుతుంది. గుడ్ కొలెస్ట్రాల్కి పెంచడానికి, బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించడానికి, యాంటీ ఏజింగ్గాను మీకు వయసు వస్తున్నా వయసు తెలియకుండా యవ్వనంలో ఉండేటట్టు చేయడానికి, పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్గాను, ఇలాంటివన్నీ కూడా డీటాక్సిఫికేషన్కి, ఇమ్యూనిటీకి, మన హెల్త్కి చాలా చాలా ఉపయోగం. ప్లాంట్ నుంచి వచ్చిన ఒమేగా అని సైంటిఫిక్గా స్టడీస్ ఉన్నాయి. ఈ విషయాలు మరొక ఎపిసోడ్లో చెప్తాం. యానిమల్ నుంచి వచ్చిన ఒమేగాకి, ప్లాంట్ ఇచ్చే ఒమేగాకు ఉన్న డిఫరెన్స్లు ఏమిటి, మరి ఏది తింటే ఎక్కువ లాభాలు వస్తాయి, ఇవన్నీ కూడా మీరు తప్పనిసరిగా వింటే మరొక ఎపిసోడ్లో తెలుస్తుంది. అందుకని నాన్ వెజ్ ప్రియులందరికీ కూడా ఒమేగా ఎందులో ఎంత ఉందో తెలిస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని కాస్త అర్థంతో ఉపయోగించుకుంటారని తెలియజేశాం. అందుకని శాకాహారులకి అంత ఎక్కువ ఉందని మీరు కూడా అటువైపు వెళ్లకుండా దీన్ని బాగా తినటం వల్ల వాల్నట్స్, హెంప్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ చక్కగా ఒమేగా అందుతుంది, గుండె ఆరోగ్యానికి ఎంతో మంచిది ఇదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.